అన్నింటికి వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెట్రకుల థియేటర్ నుంచి పెళ్ళల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి ఎమ్మెల్యే చూడండిరా, గెలిచిన ఆరే నెలల్లో ఆడి కారు కొనడరా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడకెండ కొనుక్కుందాం. ఆడకెండ కొనుక్కుందాం. ఆడి కారుకి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని ఎలా నా పైకి వస్తాను? బుక్రాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఊరంకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటావు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? లాభి అన్నా, స్టేషన్ వస్తే మిల్లు అన్నారు, 10 లక్షలు ఇస్తానన్నాడు. వారి శక్తి వదలేరా? బుక్రాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావు అన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్కి లెటర్ పంపండిరా. ఆ ఫైల్ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివా, రైలు పట్టాలకి బాంబు పెట్టారా? ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరుంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడింగ్ క్లియర్ చేసి సరే శివ, నువ్వు బ్యానర్ ఫ్లాగ్ కట్టరా. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం ఏందిరా? ఇక్కడ దాన్ని పట్టుకోరా, ఇక్కడ పట్టుకోండి. అవును సార్, ట్రైన్ ఊపుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దయచేసి మన ఊరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. లేదా మీ ఊరోళ్ళు చేసుంటారు? ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారన్న నిజం చెప్పండి. ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సేర చెప్పండి. బుక్రాయి సత్రం, ఉరవకొండ, కళ్యాణ దుర్గం కెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల, వేంపల్లి, నందిమండలం దగ్గర మనుషులు నుంచో పెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్ రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషుల్లో మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్. రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్లారంటే వాళ్ళు ఖచ్చితంగా మామిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసులు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరిస్తారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకుంతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ పెట్టండి. సరే శివ. ఎవరైనా కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడద్దు. వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళండి రా. అలాగే.
తెలుగు పౌరుషం చూపించు, తెలుగు వాడిగా జీవించు, సింహపుత్రుడై గర్జించు, శత్రువులను నువ్వు నిర్జించు. పండుకును శత్రువు యదా కురితే ఇది మన కథ, రేపు రేపు మనకే కదా. మాధయ్య దాన్ని అతికించు అన్న, హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బార్ బెండా? నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తానండి. అది ఒక వ్యాధిరా, ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు బెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురదా తీర్చుకున్నట్టుంటది. అన్నా తప్పు బద్దలై ఉంటుంది.
ఏంటిది రెండు గుడ్లు పగలగొట్టావమ్మా? రెండు గుడ్లు పగిలినందుకే అంతరావని బాధపడుతున్నావే, ఇక్కడ నా పరిస్థితి. చెప్పింది కొనేమంటరా? ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా బావా, నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కొడి పోతో తక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంటే పోవరా ఇక్కడి నుంచి. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి రావాలి. అందరూ అట్టగా కూర్చోండి. అందరూ కూర్చోండి. నువ్వు ఖాళీ చేయించావు. నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా, చెప్పరా మామా? సరే మామా, ఇప్పుడు చూడ ఏం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరు బకెట్తో నీళ్లు తీసుకురండి. బావా సూపర్ ఐడియా రా, సింహపుత్రుడు అంటే నువ్వేరా? బై రోడ్ గుడికి దండం పెట్టుకుని వెళ్ళినాడు, అమ్మవారి గుడి పెట్టి ఏం చేస్తా ఉంటారా? గుడికి వచ్చిన వాళ్ళు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. కాఫీ తీసుకుంటా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు బాయ్? అయ్యా నమస్కారం. నైన్ పిలు. ఉండు, నేను పిలుస్తాను. అమ్మ నాయనా శివా, మీ నాన్న బయటకు వెళ్ళారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా, భర్త దగ్గర మంచి భార్య అని పేరు కొట్టేయడానికి. ఎన్ని రోజులని ఇలా దాక్కుని తిరుగుతావు? ఇదిగో శివా, మూడు ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారా? అది బాబు, నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు, విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా, తూర్పున మలేషియా సింగపూర్ అని వెళ్ళినా సరే, లేదా పడమట దుబాయ్ మస్కట్ అని వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి ఉన్నట్టుండి. ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందులో వెళ్ళి ఊరంతా గలాబా చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరూ పట్టుకోలేదు కదా, నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే అదే ఇది చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు పెడతా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడి వైపు మనుషులు పంపించాను తెలుసా? ఉత్తరం వైపు వెళ్లే వాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళు ఎవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉండాలా, వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికి వెళ్తాను అన్న, కానీ ఫారిన్ వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మావయ్య రియల్ ఎస్టేట్ ఆఫీసులో చేరి పని నేర్చుకుంటాను. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు? లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్టు తీసంటే పెట్టండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. ఏంట్రా మావా, నాన్న చెప్పింది కరెక్టేరా? ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం. అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరా, తింటూ ఉండు. లక్ష్మి అమ్మ జాగ్రత్త చూసుకో. వస్తానమ్మా. సరే బాబు. బాబు రండి, కారెక్కండి, నేను బైక్ లో వెళ్తాను. మన వాళ్ళందరూ నీకోసం అన్ని బడలోనూ డీజిల్ ఫిల్ చేసుకుని మళ్ళీ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. నేనేమో తిరుపతి ఊరేగింపుకి వెళ్తాను, నాలుగైదు కాలంలో హడావుడి కావాలి, నా గొప్పతనం ఏంటి, పవర్ ఏంటి, అంతస్తు ఏంటి, నేను కొడుకుని పెద్దనించని చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్న. అంటే తిరుపతి వరకు బైక్ మీద వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల. బావా ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తాను. వద్దురా, లాగుతురా. వద్దు, నా మాట వినరా, లాగుతా. చెప్పు పగలగొట్టావు, కొట్టకుండా ముద్దెట్టుకోమంటావు మావా? ఏదో బిల్డప్ ఇవ్వద్దు. ఎలా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంట్రా ఎగురుతున్నావు? ఓ ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్ట. నీ కొడుకుని ఊరుకు తోలేసే నేను కోపమా? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడు గంగా, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని, అందులో నలుగురు కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సర్దుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా, నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకునేమి చేయకూడదు కదా. అయ్యో
వాడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. వాడికి ఏదైనా జరిగితే మన ఇద్దరు తట్టుకోగలమో చెప్పుకోగా. ఏమండి నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు బలికి దొరకూడదు బలికి దొరకూడదు దొరకూడదు థ్యాంక్ గాడ్ వెళ్ళిస్తాను మావయ్య జాగ్రత్తగా వెళ్ళిరామా పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా నన్ను అక్కడే ఉండని నువ్వు ముందు హలో నువ్వు రాధికే కదా నేను శివాని చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్ నేను 8th క్లాస్ గుర్తులేదా నింగ పరేనద మనసులైల్ల మనసులైల్ల హే నువ్వు ఆ పారం కొడ రాధికవేగా ఏ ఎందాదు నింగలదో తప్ప పరేన మాత్రం ఉంది చెప్ప పెడతా బస్ ఎక్కిసం ఏంటి ఏం లేదురా ఒక అమ్మాయిని చూశాను నాతో చదువుకున్న రాధిక లేదు తల్లాగా అనిపించింది వెళ్ళి అడిగితే కాదండి సరే సరే రావడదాం మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు మాధవరావు నీకు బాబాయ్ కదా రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు బండెక్కరా ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందండి చెప్పు ఇక మీద నన్ను మామ అని పిలవద్దు అమ్మ అని పిలవాలి రే మామయ్య ఏమైందిరా నీకు అవునరా ఇందాక ఏ మామ అన్నావు ఇప్పుడు రే మామ అంటున్నావు ఇంకా సేపు అయితే నీవో మామ అంటావు ఇదిగో చూడు ఇక్కడ నేను ఓనోనే నువ్వు వర్కర్వే పిలిస్తే అయ్యగారని పిలువు లేదంటే అమ్మ అని పిలువు అయితే అత్తేను వదిలేని పిలవనా నా కాపురంలో నిప్పులు పోయికరా దాని ముందు కావాలంటే మామయ్య ఇదిగోనా 700 డాక్యుమెంట్స్ ఇచ్చాడు బాబాయ్ని అన్నయ్యని పిలిచే సన్నాసురా నువ్వు మావయ్యని అన్నయ్య అని పిలవబోయే విధవరా నువ్వు నువ్వు పెద్ద మూర్ఖుడు ఊరుకున్నావు ములక్కాను రే ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా ముందే పని నేర్చుకోరా ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకులతో కలిసి మందు కొట్టడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కదా నాకు అర్థమయ్యే శాస్త్రండి జాగ్రత్త వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు వెంటనే రమ్మన్నారన్నా చివర మధ్యలో వచ్చే పెట్టవా దొండపోతు దొండపోతు 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా ఏం సుబ్బారావు అయ్యా మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే దానికి ఎంత ఖర్చు అన్నారు 1100 స్క్వేర్ ఫీట్ 8-8.5 లక్షలు అయిందన్నాడు అయితే 2000 చదరపు అడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి ఆడ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు మనం వేరే మెషిన్ పెట్టి కట్టిద్దాం కోర్టుకి వెళ్ళాడు అక్కడే సంసారం చేస్తాడా ఏంటి ఆడు బయటికి రావాలిగా గుమ్మం గడే పడుకోబట్టి గుణపై వేసేయం ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు అలాగేనా ఈడు నిజంగానే మంచివాడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానం కావాలి ఈడి మీద ఒక సందేశం చూడు అందరికి మీటింగ్ లో పెట్టి గొంత చిరిగేళ్ళ అరిచి ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైమ్ లో తాగి ఇంటికి వచ్చి నోట్లు చేయి పెట్టి వాంతి తీసుకుని రేనే కదా లేపేస్తావా 5 లక్షలు ఇస్తాను బయట 10 లక్షల కారు ఉంది అది కూడా ఇస్తాను లేపేస్తావా నేనా నీ వల్ల కాదు కదా దొండపోత వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా ఇక మీద నక్క పని చేయటమే బెటర్ వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతాని డైలాగ్లు మాట్లాడతాడు దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ని లేపేద్దాం ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం
వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా. కొడుకుపోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. కొడుకుపోతే ఆ లెవెల్ దిగలా అయిపోతాడు. అవును, శోకం లోకల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రగాడు 15 ఏళ్ల క్రితం వాడి అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడి అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడి కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. మన తిరుపతి ఓబ్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓబ్లేస్? ఏంటన్నా సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరరావు, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు, ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకేనా? మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుకుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించు. సరేనా. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్ కొచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ క్వార్టర్ కొచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు బాక బేరం చేయబడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్? రేణుకుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతురా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టేటర్ తెప్పించాం కదా. మావా, ఆ రోజు బస్సులో చూసాను చెప్పాను రాధిక ఈ కాలేజీలోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముష్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముష్టేది కూడా రకరకాలు ఉన్నాయి, కానీ ముష్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముష్టేడులో కూడా తేడా ఉంటుంది. నువ్వు వచ్చేసావా? నీ బాడికి నువ్వు ఊరోజు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బిల్లు కంపెనీ ఉన్నట్టు కదా, సైకిల్ కి 10 బిల్లులు కొన్నావు వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమ ఉండదా మరి? అన్నయ్య, సైకిల్ సతీగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేదని ప్రేమను అలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నానే వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్ ఎస్టేట్. రియల్ రియల్ రెట్టల్ బావా. దొంగనైనా పో, నేను క్షమించొచ్చు. ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బిల్లు కొంపడం ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బిల్లు కొనడానికి వచ్చానని కహనీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కెళ్ళి టీవీ కొంటావా? సెల్ నుంచి ఊరికి బిల్లు కొట్టావో? ఎవరా ఇది? నువ్వు వచ్చి చచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే వేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకో. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయ్ని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట్లాడుతున్నా మీనింగ్లే మారిపోతాయి. అరే బావా, బావ నిన్ను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుంది? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమంటారా నీకు? ఇవ్వండి. తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు, ఆ పై నేతి వందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. ఎన్నాదర్ అప్పుడే నేను పరన్నల్లే.
నువ్వు రాధికవే. ఈ రోడ్డు నిన్ను తిరిచి తిరిచి పరిణాల్ ఎవరైనా చూస్తే ఎందుకు నెనకు తిరుపతిలో నుంచి తిరిచి తిరిచి అనను తిరుపతి అనే అంటాను. తమాషాలు ఉంది పరయద్దు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా. పట్టింది పరిగెందదు. పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలీదు. నువ్వు రాధికను మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎండి పేరు గోపిక, స్థలం పాలకాడ. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మమ్ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకుని నేను మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ, బొట్టులో రెండు షేప్లు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రు. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది. నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో త్వరగా పుస్తకెళ్తుంది. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే, నన్నే చూసాకి కోపించినావే పిల్ల. నిన్ను ఆశించా శ్వాసించా కోషించానులే, నిన్ను ఊహించా స్నేహించా మోహించానులే. సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకే బెదిరినావే పిల్ల. నవ్వినప్పుడు మెదడు కంపించదే, పసిడి పలుకు రువ్వినప్పుడు పదము స్తంభించదే. ఎండ జల్లే నిన్ను తడపగా నా గుండెలోనే చెమటొచ్చదే, వాన జల్లే నిన్ను ముంచగా నా మదికి జలుబు చేసే. చెడు తామరే నువ్వే, నన్నే చూ
సాకి కోపించినావే పిల్ల. హ్యాండ్ బాగ్ పెండ్ అయిపోయింది, వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా వీడు మారిపోలేదా? కరెంటు స్తంభానికి చూడగానే కుక్క కాలెత్తినట్టు నీకేంట్రా ఈ చండాల పలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్, ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా. రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిల్ ఓడే వచ్చి గుద్దుతాడు, ట్యూబ్ పంచర్ అయ్యేది, ఇప్పుడేమో ఒక కారు రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి పడుకోండి, నేను వచ్చి చూస్తాను. ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. సార్ ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడువా? అరే రా పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రారా రారా, వాడు మనూరు పిల్లడేలే, టీ తాగుతావా? తెమ్మను. రే మణే. ఏయ్ వాడిని తెమ్మను. ఎందుకు పనివాడు తెస్తాడయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే అయ్యతను మా బంధువుల పిల్లడు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అంటమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దొరికింది? జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగో నటీ, ఒక టీ తేడానికి ఎంతసేపు రా. ఇది నీచంగా ఉంది, మంచి టీ తీసుకురావడం తినేదిరా నీకు. అవునన్న, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే, టీలో వేడి లేదు, షుగర్ లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో, పండితీరా. ఏమైందిరా బావా నీకు, ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పొడిచి తన మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందావు, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరంగా సమస్యలు ఎరిగించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే బస్సు కొట్టరా మంది. రే ఊరుకో, ఫోన్ కొట్టరా, ఫోన్ కొట్టరా, కొట్టరా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్టరా కొట్టరా అన్ను, అందుకే ఒకటి పీకాను. ఓబులెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు, వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంటయా? ఏంట్రా సౌండ్ లేదు, కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి రెండు రోజులైంది. నా రాధికనే, పక్షే మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న రాధికని కాను. పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావు. పాలకడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకుని చూడు, చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చేయి స్లిప్ అయి తొడ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. బెటరీ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా. ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానైతే నీ తొడమ చూడు, మంచి ఉంటుంది. ఏంటిది, నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడు అని తప్పు తప్పు. సారీ సారీ సారీ, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిని ఏం చేస్తున్నావు? జయంతి బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. ఏ రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో, వీడెవడో కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ, ఉమితో మందేశాడే, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్నగారు ఓమరుకుట్ట, అమ్మగారు ఓమరుకుట్ట అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి, మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావు నీ బయోగ్రఫీ. జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. రాధిక అది ఒక నంబర్ డిఫరెంట్, 87462. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దాని నంబర్ ని ఎరేజ్ చేసి. ఎరేజ్ చేసి పారేసే నంబర్. అయ్యే బావా, ఏం చేస్తున్నావురా ఇక్కడ?
అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. రెండు రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టరా బావా. అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం బ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టాలా లేడు. మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మత్తు కోసం తాగి తాగుబోదు. నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుల్లో అదేంట్రా డైట్? చెప్ప, లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు. అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీ లవ్వా అంటే? సత్తిగా, చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేవు. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అందరూ కూర్చొని క్వార్టరు. అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నావయ్యా. తాగుతున్నావని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండిరా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. సరే, మా వాడు శివ ఏం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా, తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మందు అయితే 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలకపోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ అవుతారు. ఫోన్ లో కంపేమో తెలుస్తుందట్రా. చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదూ, అది శివకి పంపించావు? అవును. ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ, నా గాయం. నీ తొడేనమ్మా, ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఏ, ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం, అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు. పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది, అందులో ప్రాబ్లమ్. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? సాపాలు పెట్టుకు. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి, చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వెంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నంబర్. యా, అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమో నా గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదని వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను, కానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే మాట్లాడుకో. సరే, నేనే మాట్లాడుకుంటాను, కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి. ఇవాళ 6 గంటలకు గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను, తను 10 నిమిషాలు రమ్మని చెప్పు. ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. బావా, ఈ విషయాన్ని అయ్య గారికి చెప్పమంటావా, చెప్పొద్దంటావా? గుంట నక్క పనులు చేస్తే కదా చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రప్పంట, మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను. ఓ పంచే, 7 కొండ వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరిపోదు. వీడే దోసి నాతో వస్తాడు. వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి? వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు, అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి. కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా? ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లమ్ ని చెప్తే ఒప్పుకుంటారు. హే, శివ చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన వాడే కదా,
ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా వెళ్ళు, క్లియర్గా మాట్లాడు. రండి సార్, రండి లోపలికి రా, లోపలికి వచ్చండి. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? కొంచెం నార్మల్గా ఉండు. మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్ కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఎండి ఏదో మాట్లాడతాడు, మన ప్రాబ్లం అందే. సడన్గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు, నీ క్లాస్కి వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అన్నారు. 2 మంత్స్ పోయాక హాఫ్ ఎగ్జామ్ టెన్షన్లో నిజంగా నిన్ను మర్చిపోయాను. ఎప్పుడు నిన్ను బస్సులో చూశానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? అనుకునేది ఏది జరగదు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను అవిడికి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్లో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, పార్క్ల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం, సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్పూరి, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇంకా హలో, నీకేమైనా బుద్ధుందా? లోపల మనుషులు ఉంటే ఎగేసుకొని తెరిచిపడి చూస్తున్నా. మామయ్య, అది నేను. మావయ్య అలా మౌనంగా ఉండదు మావయ్య, నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్మ అత్తయ్య, నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. సెకండ్ సెమిస్టర్ అవ్వగానే ఊరికి వెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా. నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంట పడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను, నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడినని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధిక వేనా అని అడిగినప్పుడు నువ్వు సెవ్వే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది, నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్క్లు రెస్టారెంట్కి వెళ్ళడం ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది, ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. క్షణమే అయినా నీ కోసమే బ్రతికిన చాలు, నా గుండెలో నీవే ఉండి జీవించడే వరమే. రాధిక అమ్మా, మీ నాన్నగారు పోయి ఈ రోజుతో 10 ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి.
ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడురా. నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు, మనస్సుని రాయి చేసుకుని బతకాలమ్మా. పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపలు పులుసు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపలు పులుసా? అయ్యో, ఏవే నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా? లేదా క్యారేజీలో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి, ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సు లో పంపిస్తాను. కొరమీను తలముక్కంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అంట? ఆడు పాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోడుకుంటూ ఉంటాడు. మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసు ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో, ఇందులో ఎన్ని మతలుపులున్నాయా? భోంచేయి బావా, భోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావు బాదిరా. భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎల్లలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటానురా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారు చేతి వంట కదా, మరి మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. టెస్టింగ్? అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుందనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకొని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? ఒక తలపిసో లెక్పిసో తింటావా? పులి కాకలేసినా పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కోడు పెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మామయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర ఆ స్థలం కొన్నారు? శివ చెప్పు చేయండి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదు. సరే నేను చూసుకుంటాను. ఎందుకురా తలుపు గడియ పెడుతున్నారు? రేయ్ మామా. రేయ్ ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవరికి చూపించొద్దు చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటాడని తాడుకుంటానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంటర్ షేర్ని ఎయిర్పోర్ట్ రాదాది కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మినెంట్ షేర్ తీసుకుంటే సరిపోయా? నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. కానీ రే సత్తిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏమావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది? 6 గంటలు జేసీపీ రెంట్, 3000, 500 బేట, 500 డీజిల్. నేను ఓకే అంటే కూల్ చేస్తాను. జేసీపీ సత్యమూర్తి అంటేనా? ఒక 6 గంటల సేపు జేసీపీ కావాలి, కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావు అనుకో, జేసీపీ ఇంట్లో వెళ్ళిపోతాను. ఇంటిని కూల్ చేయాలి, డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్త ఇల్లే కానీ వాస్తు బాగోలేదు. ఇప్పుడు నేను చేయమంటావురా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి. లేదు, డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది, పోయిపోయా కుర్ర కుంకల చేత. సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక, మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు, ఎవరో రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే.
అన్నా మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పు రూట్ లోనే వెళ్తాడు అన్నా. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామి పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లు తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మన్నం తట్ని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయ్యా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేమేం చేయగలమండి? గవర్నమెంట్ జోగరేట మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి మనను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లు నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి. భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు యాడున్నాడు రాజశేఖరుడు? ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో అమ్మ మీద ఒట్టేసి నాకేమి తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపిక్గా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే. అన్నా నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందిరా? పీ ఫర్ పొరమ్మకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరో పంపింది? సెకండరీ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడు అన్న. అశోక్ అంటే ఏమన్నా మెసేజ్ పంపాంటే పీటర్ మంజుని రాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు. జయంతి ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నెంబర్? అలా నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? పంపించింది మంజు అన్న. ఎవరు పంపారా నీకు? అసలు ఆ మెసేజ్ నీకు ఎవరు పంపారా? తెలీదు. 9 8 4 2 4 6 ఎవరి నెంబర్? బాస్, నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి నిజం చెప్పేశాను. నిజం చెప్తే నీ డ్రెస్ ఇంపేస్తాడు. పర్వాలేదా రా. నువ్వే మాట్లాడుకు, నాదే తప్పు. చెప్తున్నాను కదా, తీసుకుపోరా. ముందు ఇక్కడ రారా శివ, రా. ఏరా, వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె గొడ్ల దగ్గర ప్యాడ్ ఎత్తుకుని బతుకొచ్చు కదయ్యా. రే, నన్నేం చేయమంటావరా? ఇదెందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా, ఇస్తాడు. దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా రే పంది. నువ్వు చూస్తూ ఊరుకున్నావా? రే ఊరుకోరా. లేదట్రా నీకు. రే ఊరుకోరా. పీకేనంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానుండు. ఫోన్ లాక్కుంటే బీసీఓ లేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను. విషయం బయటకు తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గరొచ్చిపోతున్నావు, చంపేస్తాను. చంపరా, చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శరణం. ఏం సార్ ఇది? ఆ పంతులు స్టేట్ గా కమిషనర్ గా కంప్లైంట్ ఇచ్చాడు. లేపేస్తాను సార్ వాడిని. నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే, బొక్కలతో ఇంటాను. మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులు అయింది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ సారీ అని 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలని ఉంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు.
రాధిక. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును, వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 మంత్స్ తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను, 1 ఏప్రిల్ హోల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడో అని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. పేట ఈరోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ ఉండి వెళ్ళిపో. మీరంతా పిరిగి పండలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా, లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? ఎక్కడున్నారా? స్వామినారాయణ, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను 100 రోజులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఏమన్నా అడగడు అంతా తెలుగు పంతులు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతి మాట్లాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 వస్తాలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు. అయితే ఓ పని, అందరూ చూస్తుండగా బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. ఎల్లరా క్షమాపణ వేడుకుంటాను. పోలీసుని ఫోన్ చేద్దాం సార్. వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? వెళ్ళిపో, వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. అడే అన్న, నరకండి రావాణ్ణి. వీరభద్రం అన్న. రే రే, ఆగరా. నాన్న, వీరభద్రం అన్న కొడుకే. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది,
తెలియకుండా తప్పు జరిగిపోయింది. బొబ్లేసు, రౌడీలతో వచ్చావండి, ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు, నన్ను కూడా ఇరికించేశాడన్నా. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరించున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి సన్నముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. రే పోరా, కొండ్రా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్న, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా? తీర చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా, నన్ను వదిలేయన్నా. 57వ సెల్లు. నా కళ్ళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమ్మా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు ఆ వీరభద్రం వాడి నాన్న అని తెలియదు. టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకు. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచి పెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను, నా కళ కళ్ళైంది. ఏంటన్నా ఇంత పెందరాడు? రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట. ఈ రోజే రిజిస్ట్రేషన్ అట. ఆ దండపాణి గారు వచ్చి చెప్పాడు తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్? ఆ చెప్పనా, తిరుపతిలో స్థలం పడిపోతున్నాను, రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాయి. ఓకే ఓకే అన్న. లెక్క పెట్టుకోండి. ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు? ఓ స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. ఎవరు డబ్బు తప్పన్నావు? ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యే చేస్తే ఏటి మనని దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా? ఏంటన్నా దోపిడీ గిఫ్టీ అని మాట్లాడతారు? ఎంత పెట్టి కొన్నావు? 70 లక్షల కన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? రేయ్ ఆ బండి నా పంట్రా. అయ్యా మీ సమస్యలో మమ్మల్ని నిరకించొద్దు. మొత్తం వాల్యూ 7.5 కోట్లు. మాది పెద్ద కుటుంబం, ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీ డబ్బుకి వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు, కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరెవ్వరు ఇక్కడి నుంచి కదలకూడదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7 కోట్ల 30 లక్షల రూపాయలు? కలపగొట్టు నుంచి వచ్చిందా, ఎరువుగొట్టు నుంచి వచ్చిందా? లేదన్నా, భార్య నగలమ్మను వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది. ఓహో, నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా? ఏంటన్నా కొంచెం మర్యాద ఇస్తే ఓవర్గా మాట్లాడుతున్నావు. అనంతపురానికి నేను ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, అన్నిటికీ సంజాయిషులు చెప్పాలా? అందరూ ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యే చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యా అన్ని రికార్డులు ఎక్కిన చేశారట, ఇక మన చేతుల్లో ఏమీ లేదు. నేనంతా వింటూనే ఉన్నాను, ఒక చిన్న ఐడియా చెప్పరా. ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి పంచాయతీకి రాసిచ్చేయచ్చు. వెంటనే అలా చేయడం కుదురుతుందా? ఆ చేయొచ్చు అన్న, దానికి స్టాంప్ డ్యూటీ తక్కువే. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను. సరే చెయ్యి. అన్నా 100 రూపాయలు స్టాంప్ పేపర్ తీసుకుని నేను చెప్పేది కొట్టండి. అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన శుంకర సుందరమూర్తి గారి పెద్ద అబ్బాయి రాజశేఖరు అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా, తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143 కింద ఉండని అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా లోపలికెళ్ళి సంతకం పెట్టు, లేదా గవర్నమెంట్ జీప్ లో పోయి చువ్వలు లెక్క పెట్టాలి. వెళ్ళు. రాజశేఖరం, ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి, అనంతపురంలో 2 ఎలక్షన్స్ రావాలి. ఇలా చూడు, నువ్వు రాజీనామా చేసినా 2 ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు చచ్చిపోయినా వస్తాయి. వెళ్ళు. ఏంటన్నా ఇదే, 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు, ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది. ఏం వార్త వెళ్ళబట్టావురా? వాడు నిన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలిసి ఉంటుంది. మౌనం పోయింది, మర్యాద పోయింది, దాచుకున్న డబ్బు అంతా పోయింది. ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాసి ఆ
కొడుకుని లేపేయకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు. ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు. హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను, రేపటికల్లా వీరభద్ర కొడుకు చావాలి. అన్నా మళ్ళీ తప్పు చేద్దాం. నిన్ను చేయమంటల్లా, పెద్దవాడి నుంచి మనుషులు రప్పిస్తాను. నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి, మధ్యలో దూరి కలక్కండి. సరే అన్న, మనల్ని వీడి వీరభద్ర అన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు. రేపు ఉదయం లేవగానే ఈ ఊరు నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్నా, ఆ ఓబులెస్ గారు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి. మన శివకి ఆ పీటర్ గారికి ఏంటి గొడవ? అయ్యా అది దాచి పెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ, కావాలనే గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతి నరికి పారేసి ఉండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషి. నీకు నా మాట గౌరవం ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లెస్ గారిని కలిసి వద్దాం. ఏంట నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైనా అప్పకి ఎక్కడో మండుద్దురా, అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా, అతలోనే లైన్లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లెస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్నా. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను, నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి. ఎందుకన్నా? నువ్వు వైజాగ్ లోనే ఉన్నావా లేదా తెలియద్దు. ఇప్పుడే అన్న రేణుగుంట దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెదవాడి నుంచి బంద నుంచి మనుషులు రప్పించి బాబుని ఎసేలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? నారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. వెంటనే వెళ్ళి ఫోన్ చేసి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బాబా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా? మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్న. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ పండి. తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. వాడికి ఏదైనా అయితే మనల్ని వేస్తారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే Ah!
సరేనండి చెప్పేస్తా. తమ్ముడు మన అబ్బాయి నరికేశే కదా వచ్చాడు, వాటం పాలయ్యి రాలేదు కదా. ఏ గొడవలకైతే పోకూడదు అని నా బిడ్డ దూరంగా ఒదిగి ఒదిగి ఉన్నాడు. వాడే కత్తి పట్టుకునేలా చేశారు. ఇలా చూడు ఓపులేసు, రోడ్లో వచ్చే పోయేవాళ్ళందరూ సెల్తో ఫోటోలు తీశారు, ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా రిమాండ్ చేసి తీరాలి. కేసు రాసేటప్పుడు పర్సనల్ మోటివ్ వేయలేదు, ఆత్మరక్షణ కోసమే నరికాడని రాయి. మెయిన్ మ్యాటర్ లో నరికినోడే స్వయంగా సరెండర్ అయ్యాడు అని అండర్లైన్ చేసి మరీ రాయి. అప్పుడేనయ్యా బాబుని బెయిల్ మీద విడిపించగలం. ఎంతో చెప్పి చూశానన్నా, 15 రోజుల్లో రిమాండ్ లో ఉంచి తీరాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడన్నా. నా మనుషులు 4 లోపల సబ్ జైల్లో ఉన్నారన్నా, బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నీ నాకు తెలియకుండా దాచిపెట్టేశాను. రాజకీయ నాయకులను నమ్ముకునే మేము పొట్ట కడుపుకుంటున్నాం, నన్ను ఏం చేయమంటావన్నా? క్షమించన్నా. వెళ్ళు వెళ్ళు. రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పార్టీ మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నగా హైదరాబాద్కి పోనిపో, వాడు శాస్త్రసభ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే వాడిని నలికి పారేస్తా. నాన్న మీరేం టెన్షన్ అవ్వకండి, మీరు కంగారు పడితే వాళ్ళు వేసిన ప్లాన్లో సగం గెలిచినట్టే. మీరు ఊరికి బయలుదేరండి, తర్వాత ఏం చేయాలో మెల్లగా ఆలోచించుకోవచ్చు. అయ్యా టైం అయింది, కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే నా కొడుకు నేను లేపడానికి ప్లాన్ వేసాడో ఇంకా వాడు బతకడానికి వీల్లేదు. హైదరాబాద్ వెళ్ళి వాడి పొట్ట కోసేసి ఆ పేగులు మెడ వేసుకొచ్చేనా? వాడు ఊరితో గొడవ పడలేదు, నాతో గొడవ పడ్డాడు. వాడిని నేనే నరికి చంపాలి. ఏ రోజైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెడతాడో ఆ మరుక్షణమే వాడి తల తిగి. అన్నా వీరభద్రం కొడుకుని లేపేయడానికి మనమే మనుషులు పంపామని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరికి వెళ్తే మనల్ని ఊరికి వదలదు. అవునన్నా, ఇక్కడ మంత్రి వద్రవాసుల ప్రాబ్లం పెద్దదిగా ఉంది. సరే ముందు నువ్వు హోటల్ రూమ్ ని ఖాళీ చేసి. అలాగే ఎమ్మెల్యే హాస్టల్. అలాగే అలాగే. తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లావులు పెడతారు, నెట్టుకుంటూ పోదాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా, మందు కొట్టవ్వలేదో తెలుసుకోవడానికి ఊదమంటే? కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెండ్రా తాగండి రెండ్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఇట్టేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి, మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు రా. నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. ఒరే బాబు వచ్చేసాడు, అమ్మగారు చెప్పండి. టూర్పు వైపు తిరిగి కూర్చోండి బాబు. కూర్చో. అమ్మా ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య. నీకు నా మీద అంత ప్రేమ అమ్మా? ఏంట్రా గబుక్కును అలా అడిగేసో? మరేంటమ్మా ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే, చూసుకోవడానికి ఒక తుండుకుడ్డైనా ఇచ్చావా? ఏం తక్కువ లేదు, ఉండు తల తుడుస్తాను. లక్ష్మి లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబోతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా?
నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. అనయ్య, ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్ళే తెలుసా? వీళ్ళలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్ళి అమ్మ చెవిలో ఊదుతాను, అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నాదస్వరం ఊదుతారు. ఎందుకంత కక్ష? 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు, మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య, టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో, ఒకసారి చూడు. ఏంటో జరుగు, తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ. తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా, లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తను ఏం చెప్తుందో తెలియట్లేదు. నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు గిల్లొద్దే, 3 నెలలు 6 నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే, నువ్వు చంపొద్దే, చంపొద్దే, నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే, నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే, కాచుకున్న కాచుకున్న 6 మాసాలు, కళ్ళు తెరిచి కలలు కన్న 3 మాసాలు, ఏదో జరిగేను, హృదయం కరిగేను, మనసే మరిగేను, అవును అన్న మాట కోసం. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే, నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు గిల్లొద్దే, 3 నెలలు 6 నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. చిన్ననాటి స్నేహం ఇది, తీరిపోని దాహం ఇది, నా మనసు తాకింది ఆనాడు ఆనాడు, రోజు గంట కొట్టింది, గుండె తలుపు తట్టింది, ప్రేమ ఏదో పుట్టింది ఈనాడు ఈనాడు. నెసమా నెసమా, నాలోని ఏడుస్తున్నా నువ్వు చెప్పే మాట కోసం. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాటే చెప్పి పోవే, నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు గిల్లొద్దే, 3 నెలలు 6 నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే, నువ్వు చంపొద్దే. వెచి వెచి నీ కోసం వెళ్ళపాల లేకుండా చూశానే చూశానే, కత్తికర్ర
వదిలేసి మెత్తనైన హృదయంతో రేయి పగులు తిరిగాని వెనకాలే నీ వెనకాలే కొత్తగా కొత్తగా మారానే తీరాని నువ్వంటే ప్రేమేలే నన్ను చూసిపోవే నువ్వు నన్నే చూసిపోవే మాట చెప్పిపోవే ఒక మాటే చెప్పిపోవే నిన్ను తన గుండెలో పెట్టుకున్న కుర్రమ్మా అయ్యయ్యో వాడి మనసు తిల్లుతే మూడు నెలలు ఆరు నెలలు దాచుకున్న పిల్లడమ్మా నువ్వు ఇంకా వాడి మనసు చంపొద్దే నువ్వు చంపొద్దే ఏంటో గారు తహసీల్దార్ గారు పోలీసులు వచ్చారు గ్రౌండ్ సెంటర్లో మార్క్ అయ్యండి ఏంటో అర్థం కావట్లేదా బానిసగా నిమిలించిన వాడు ఎలా మంత్రి అయ్యాడనుకుంటున్నావా? మంత్రి వరదరాజుని డిస్మిస్ చేసినందువల్ల ఆ పదవికి అదే జాతి వాడు మినిస్టర్ అవ్వాలని సీఎం డిసైడ్ చేశారు. టోటల్ ఆంధ్రాలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన నన్ను మినిస్టర్ని చేశారు. రాజ్భవన్ లో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగి స్ట్రైట్ గా నీ ఇంటి ముందు హెలికాప్టర్ లో దిగాడ్రా. ఎందుకో తెలుసా? ఆ రోజు అంతమంది ముందు ఆ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నా చెంప మీద కొట్టావు కదా, ఆ అవమానాన్ని తుడిచి పారేయడానికి. ఇదిగో పప్పుల్లో కింగు పిస్తా, పదవుల్లో కింగు మంత్రిరా. ఆ పదవితో నిన్న ఒక ఆట ఆడించకపోతే నా పేరు రాజశేఖర్ కాదు. ఆ రోజు 120 ఎకరాలు కొనందుకు చింతలేసావు కదా, ఇంకా 6 నెలల్లో ఆంధ్రాలో 1200 ఎకరాలు కొని చూపిస్తాను. ఏం పీక్కుతావు? మొన్న ఏమాట్లాడావు? నేను ఒక్క జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు 15 రోజులు రిజైన్ చేయకపోతే నన్ను లేపేస్తానన్నావు కదా. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలకు నేను మంత్రుడినా? ఏం చేయగలవయ్యా? ఏం పీక్కలవయ్యా నువ్వు? ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టినందుకు నిన్ను నేను కొడతాను. అది మాత్రమే కాదు, నీ తలకాయని తెగ నరుకుతాను. నిన్ను కలవాలని వీరభద్రం కొడుకు వచ్చాడన్నా. వాడితో ఎంతమంది వచ్చాడు? ఒంటరిగా వచ్చాడన్నా. రానివ్వు. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాను. నువ్వేంటా నాతో మాట్లాడేది? ఏదైనా అందరి ముందు చెప్పు. నేను ఒంటరిగా వచ్చాను భయం లేకుండా. మీకెందుకు భయం? ఎవరికి భయం? వెళ్ళవయ్యా, పోండి, బయటపోండి. ఏం మాట్లాడాలియా? పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రి అన్నారుగా, వినడానికి బానే ఉంది. కానీ మీకు మ్యాటర్ తెలుసా? పచారీ కొట్టు లిస్ట్ లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అని అన్నిటినీ కిలో లెక్కలో రాస్తారు. కానీ పిస్తా పప్పును మాత్రం 50, 100 గ్రాముల లెక్కలోనే రాస్తారు. పాయసంలో కూడా ఎక్కువ వేరు, తక్కువే వేస్తారు. దాన్ని ఎక్కువ కొంటే క్యాష్ అవుట్, ఎక్కువ తింటే ఆరోగ్యం అవుట్, అలాంటిది మంత్రి పదవి కూడా. గుర్తుని మార్చి నొక్కామే అనుకో, పదవి లేక రోడ్లో నుంచోవాలి, లేకపోతే కోర్టులో నుంచోవాలి. ఇంతవరకు ఎవరైనా సరే మా నాన్నతో వెనక నుంచొని మాట్లాడారే, కానీ ముందు నుంచొని మాట్లాడలేదు. మొదటిసారిగా ఒకడు మా నాన్న ముందు నుంచొని ఛాలెంజ్ చేయడమో చూశాను, తల నరికేస్తానంటమో విన్నాను. కొంచెం బాధ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు నీ కాళ్ళ మీద పడతాను. అదేవిధంగా నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతాను.
నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను, అలాగే నేను నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు, అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తున్నాను. అయితే ఛాలెంజ్ రెడీ అనా? 30 రోజుల్లో మీ నాన్న తల లేపేస్తాడు. ఎవరు ఎవరిని లేపేస్తారో చూద్దామండి. అయితే మా నాన్న చెప్పినట్టు త్వరలోనే అనంతపురం డిస్ట్రిక్ట్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటా. వస్తానండి. విఘ్నేశ్వరుని చూసి నవ్వుతున్నాడండి. ఓ అయ్యో అమ్మా, జాగ్రత్తగా రావచ్చు కదా. కావాలని పడ్డాను. ఏప్రిల్ ఫూల్. పోవే మోహన్ చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే. అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అనయ్య ఆల్ ది బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటో చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు పిల్లనివ్వరు? మన చిట్టిగాడు పులివెందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఏమయ్యా, గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు కట్టి వెళ్ళిపోతుందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతో చూస్తూ ఉండు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? సాధికను మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడ ఉన్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక. చెప్పు జయంతి, తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో. రే జయంతి, రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? నా శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా, శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా, మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్ చేసి రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమంది నేసుకుని కత్తిలతో రావడం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నీ పేపర్లో చూశానో తల మీద పిడుగుపడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదని నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు, కానీ ఆ రోజు కాలేజీలో ప్రొఫెసర్ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే, అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను ఆ నలుగురిని నరకపోతే ఆ నలుగురు కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదురిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మా నాన్నల్నా, నా తోడ పుట్టిన చెల్లెల్నా, సొంత వాళ్ళనా, బంధువులు అందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవన్నా, ఎవరిని వదిలి రమ్మంటావు?
అది కాదు మీ మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు పట్టి గొడవ పడి పచారీ కోట్లో వాదించుకొని టీ కోట్లో కొట్టుకొని చెరువు గట్టిన మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్ళు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండండి అని చెప్పి ఆ 2 కుటుంబాలని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కట్టిపట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళా? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు, కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయివి నువ్వేనే. ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, ఇద్దరు విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని. నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఇప్పుడు మా నాన్నను కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నేను మర్చిపోతున్నానే. అకస్మాత్గా కడుపు నుంచి నియర్గా ట్రాన్స్ఫర్ చేయించామంటే ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపిస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నా ఇంటికి తీసురా, వాడు చంప పాతన కొడతాను. అది ఎందుకన్నా? ఇలాగేగా నా చెప్ప మీద కొట్టాడు, దుర్లో పోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు, ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం, బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగలోటం మారుస్తూ మనవాడు ఒకడు అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగనోట్లున్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగనోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుంటాం. నీ ప్లాన్ తీసుకుని చెరువులో పడే దుండపోతా. 4 లక్షల దొంగ నోట్లు ఆడిట్లో ఎలా ఉంటాయి? అందుకు నువ్వు ఉన్నావు కదా, నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది, ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? బ్యాట్ లేకుండా సిక్సర్ కొట్టావు కదరా, జీనియస్ రాడు. ఎవరి కొమ్మ నరికేసింది? తెలీదు బాబు. తీసి పక్కనండి. చెప్పండి. మా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గారి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునురా మామ. శివ అటు చూడు. నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు, దేన్ని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1/2 గంట అవుతుంది. అలాగ పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 గంట తర్వాత రండి అన్న. సరే. అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు, ఉండండి ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాడా? లోపల చూసారా? లేదురా. ఏంటి సార్, పెద్ద టీమ్ తో వచ్చారు. ఆ పచ్చే ఉండరా, చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సచివారెంట్ ఉంది. వాడు తిన్నే పెట్టుంటాడు, రండి. ఎవరో చెప్పుకుంటున్నట్టు దిళ్ళనైనా ప్రదేశం చూస్తున్నారేంటి సార్? పచ్చదిండు సార్. ఏ బుచ్చు లేదు. ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఇల్లు మొత్తం ఎదిగేశాం, ఎక్కడా లేదు. కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా, ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి.
మిస్టర్ వీరభద్రం ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లంతా సోదా చేశాం కదా, ఏమి దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పీ సార్, కొత్తగా స్టేషన్కి వచ్చి రాసిచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుక్కుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని రెండు సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పీ సార్, ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే. ఏంటి, ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. వాళ్ళు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి, అరగంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం, అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమరి సెల్ రింగ్ అవుతున్నట్టుంది. పని పూర్తయిందా? ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగిందంత వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నా. జాగ్రత్త కావాలండి డిఎస్పీ సార్, ప్రేమతో మా వాళ్ళు చేత్తో కట్టిపుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దుండపోతా దుండపోతా ఒక దొంగని పొగడతామేంటి? ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తున్నానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు, వెళ్ళండి. ఏ అటు చూడవయ్యా, ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు, ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. ఉంది వాగుతాడు, ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాం. నమస్తే అన్న. చప్పట్లు కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు, మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది. అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే. ప్రజలు చప్పట్లు కొట్టేశారు, ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్ లో కెమెరా ఆన్ అయింది, ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దుండపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనిపించాడు. అది కాదు, కమ్యూనికేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్. ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడ ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకుని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూచిక దాకా వచ్చేలా చేసావు కదా. పీక్తావురా ఇప్పుడు. మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు, ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా? డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డు, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్, సిబిఐ, సెంట్రల్ బోర్డు. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. యజమాని నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు, నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉన్న నీ బయట కార్లో. చెప్పరా? చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియదా ఏం దాచుకుంటారు? నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జేయ్ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో, సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి.
వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64వ శల్ పిల్ల నా కొడుకు గంటలో నాకు పిచ్చి పట్టించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చేయి. ఎందుకు రమ్మను, ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం నరుక్కోవటం సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. నచ్చలా
ರಾಯಚೂರು ನತ್ತಲ ಗೋವಾ ಗುಡಿ ಸಿಂಗ್ಲಾ ಡೀಲಿಂಗ್ ನಟ್ಟದು ಡಾರ್ಲಿಂಗ್ ನಿನ್ನೆ ನಟ್ಟಿನ ನೀಗೆ ಡೈಮಂಡ್ ರಿಂಗೆ ಇಟ್ಟಿನ ಮಾವ ನಿನ್ನೆ ನಟ್ಟಿನ ನಿಗೈ ಲಬಲಾಗ ಒಚ್ಚಿನ ಒಚ್ಚಿನ ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఆపండి, నేను లోక నాయకుడు కమలాంతని తీసుకురానా? ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. క్షత్రియపుత్రుడు కమలహాసన్ కావాలా, దశావతారం కమలహాసన్ కావాలా, ఏ కమలహాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పేయండి బాబు. సినిమా కరమయ్యా, వస్తేనే రమ్మనయ్యా. కమలహాసన్ లోపలే ఉన్నారు. దిగండి నా దిగండి దిగండి స్టేజ్ మీదకి వెళ్దాం. నీకోసం ఆగున కాలో లోకనాయకుడా లోకనాయకుడా. మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లి వినివే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం ఎంత బ్రహ్మాండంగా పడుతున్నాడు. కమలహాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే ఏమయ్యా? చిన్నప్పుడు కమలహాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమలహాసన్ కావాలా, దశావతారం కమలహాసన్ కావాలా అని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేటి కమలహాసన్గా మారుతావు రే. మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు, బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఏ, ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అరే ఏంటి బాబు, నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూల్. బయటలో తిరుగుతున్నారేంటి, ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు. వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు, అన్ని నేనే తెలుసుకోవాలి. సో స్వీట్, నేను భయపడిపోయాను తెలుసా? నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారు. రేపే మీ ఇంటికి వస్తున్నాను, సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాం. నీ బాడీకి నువ్వు అలా లోపలికి వచ్చేస్తేలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చుకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు. ఈ ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోప్ కొనుక్కోరా. అయ్యో బాబు, నువ్వు సోప్ కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. ఒరేయ్, 10 సోపులు తీసుకోరా. గంగా పిలిచారండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ కుక్కలు? కుక్కకి కనబడే పళ్ళు రాళ్ళు కొడతాం. జాగ్రత్త. ఏంటి ఆ వచ్చిన అమ్మాయి? ఎవరో తెలుసా నీకు? తెలీదు. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞలు చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా కూర్చో. వేంపరిడ మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా, మీకు అన్ని విషయాలు తెలుసనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమ నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తాను. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా వచ్చి నీ కోడని లోపల తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తాను, అందుకని తనే నా కోడలు.
ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారు ఇచ్చిన గాజులు, ఇక మెదటి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించా. అన్నా, బెజవాళ్ళు రైల్స్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట. వీరభద్రమే చీఫ్ గెస్ట్ అట. తమ్ముడు, నువ్వు కొంచెం బయటకు పో. ఏయ్, బయటికి పోరా. ఎందుకు రా, కొత్త వాళ్ళని లోపలికి రాణిస్తావు? లేదన్నా, వాడే లోపలికి వచ్చాడు. వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం. బయట ఊళ్ళోనే లేపేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడో, దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి. కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 రూపాయలు. కష్టపడి పండించేవాడు వ్యవసాయి, తను పండించిన వస్తువుకి తన ధర కాయించలేకపోతున్నాడే. ఇందుకేనండి, ఇందుకేనండి ఈ సభ ఏర్పాటు చేశాం. మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. బావా, ఈ ఆట పేరేంటి? తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసం. అయ్యో, వదిలేసాడు చూడు. పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు. ఏ పారం కోడి, ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా? ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడి నేను పట్టుకోగలను. అరే బావా, అయ్యగారు పైన ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. నాకు ఒక్క కోడి కూడా పట్టుకోండి. నువ్వే పట్టుకున్నానని చెప్పు, వెళ్ళు. చూసారంట్రా, నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు, నా చేతులతో నేనే పట్టించాను. బాధగా ఉంది. అయ్యా, ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు, మీ అమ్మకి చెప్పి ఈ రోజు పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. ఏంటి, నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా? మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఇదో మీ సైకిల్. ఏంటి మా సైకిల్? ఓవరాల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. కూడా నేనెప్పుడు వదిలేనరా నీ దగ్గర సైకిల్? అయ్యో, మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడివా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నంబర్ ఇల్లు ఇదే కదా. అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా. అయితే ఇది మీ సైకిలే, ఇంటికి తీసుకొచ్చి వందల మంది నీ మూగుడే. ఏంటి, నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? నీకు పేరు ఆడకుండా వచ్చేసామే. ఏమండి, వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు, ఆయన తమ్ముడు కుమారస్వామి వీధి. ఊరు నాయన తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చి వచ్చానే. ఎంత ధైర్యం పనిచేస్తా? తెలియని ఎందుకు రా కొడుతున్నావు? అయ్యయ్యో, బంధువులు పక్కారా? మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడు అంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానవరా వెధవా. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు, సంపాదించుకోవాలి. చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు పెదవాడు వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా, క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్న, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్ లో వెళ్ళదు, ట్రైన్ లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్? సరే, అలాగే. హలో మినిస్టర్ గారు? ఇల్లా. అవును.
మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. నువ్వెవరో చెప్పావు? నన్ను రాత్రి మీటింగ్ అవ్వగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. వీరభద్రం ట్రైన్లోనే వెళ్తున్నాడన్నా? అయితే మనం వాళ్ళని వేమల స్టేషన్లో ఎక్కమను. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిలో వేషం పూసి కొంచెం మనం మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను అది చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో, రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. రే ఎక్కడ రా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారు చూడు. నాన్న ట్రైన్ లో వెళ్తున్న విషయం వాళ్ళకేదో తెలిసింది. నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు, ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే. వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. నువ్వు ఫాలో చేస్తూ వెళ్ళకరా. కడప స్టేషన్లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి, రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దుకృష్ణ అన్నతో చెప్పి కారు పంపించమంటాను, అక్కడి నుంచి నాన్న కారులోనే వెళ్ళమని. ఫోన్ చేయి. చెప్పు బాబు, మీరు పని చేసి పెట్టాలన్నా? నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళల్లో మనుషుని పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి, మిగతా పార్ట్స్ ఏమీ పని చేయకూడదు. ఏ బండి వెళ్తున్నాడు? మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా? పొందిట్లేదన్నా. సరే రండిరా వేదాం. ఏయ్, వాడు మధ్యలోనే దిగిపోయారా? ఎంపిస్తున్నారా? వచ్చే చేసిన దిగి వెనక రండిరా. రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్దు లేపాయి. సరే అన్న. నేను అంబులెన్స్ పోవచ్చు, అలాగే నువ్వు పోలీసులు పోవచ్చు. మినిస్టర్ లైన్ లో ఉన్నాడు.
నీకు మాత్రమే పక్కోడు సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు వెళ్ళి ఏర్కో. వాడిని పూడ్చిన తర్వాత మీ అమ్మని చెల్లెని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు. నా పరువు తీసారా? అమ్మని చెల్లిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నా పిల్లాన్ని తమ్ముడి చెప్తాడు వాడు. అది కాదన్నా, మెరూన్ కలర్ కాల్ ఇస్తున్నారు. నల్లని అమ్మాయిని చూసి వాళ్ళ పెళ్ళమని దూకేస్తారా? ఫోన్ చేసిన అమ్మాయి వాడి శత్రువా లేదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు చేసిన ఏర్పాట్రా? త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం, అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జచ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్లో వెళ్తే? వెళ్లే రూట్లో బాక్రా పెట్టిన అందులోకి మధ్య ఉన్న సింగు రోడ్డు చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడు చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపురంలో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు, వేమల్లో 10 మంది భోజనం తెస్తారు, కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడు చెంచగాళ్ళు అందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయు. ఇదిగోనయ్యా కాఫీ. ఎవరికి చెప్పకండి. అర్థమైందా? గుండె గబగబా పట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్ ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్య గారిని ఎలాగైనా. అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరు ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకలు మా అదే గడు వచ్చాడు, తర్వాత చేపలు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు, నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా ఒక్కడ నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుటక వేస్తారే. ఇప్పుడు ఎలా ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా? శివ, కొంచెం లోపలికి వస్తావా, మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను, రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా
వాకిట్లోనే ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు చిన్న విషయం, అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానిక, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానిక? నేను చెప్తాను, మీ నాన్నని చంపడానికేరా? అది మీ ఇంట్లో అడుగుపెట్టింది, దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం, అబద్ధమే కదా? మీ అబ్బాకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే, మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపేడే. వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను, కానీ మీ నాన్న పలుకుబడి అంతస్తు నన్ను ఆ పని చేయనీలేదు. ఒకరోజు నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశాను, ఆ రోజే నిర్ణయించుకున్నాను వాణ్ణి చంపడానికి ఇదే సరైన మార్గమని. పుట్టింది ఆడపిల్ల గనుక దీని చేతికి విషం ఇచ్చి పంపాను, అదే మగపిల్లాడు గనక పుట్టుంటే వాడి చేతికి కత్తిచ్చి పంపేదాన్ని. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం నా కూతురికి రాకూడదని 10 ఏళ్ళు దాన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచాను. మా నాన్న నిజంగా హత్య చేస్తుంటారో లేదో నాకు తెలియదు. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంకేం చెప్పానో మా ఇంట్లోకి వచ్చుండొచ్చు. నా ప్రేమ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? పత్తికుండగానే పాతి పెట్టేశావు కదా. మీరు మాట్లాడుకున్నదంతా నేను వింటూనే ఉన్నాను. నీ భర్త చావుకి నేను కారణం కాదమ్మా. నీ భర్త ఆశపడే ఎలక్షన్లు నించోలేదమ్మా. మన జాతి ఓట్లని విడదీయాలని రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు లంచగా తీసుకున్నదే, నీకు సిగ్గులేదు? నేను డబ్బు తీసుకున్నట్టు మీకెవరు చెప్పారు? ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకు, మర్యాదగా నామినేషన్ వాపస్ తీసుకో, లేదా నీ మొండెమే మిగులుతుంది. నువ్వు మాణిక్యాన్ని లేపాయి ఏమన్నా అన్నా, అప్పుడే ఆ నింద వీరభద్రం మీద పడుతుంది, ఓట్లు రూటు మారుతాయి. నేను ఈ హత్యని చెయ్యలేదని ఈ ఊరే నమ్ముతోంది, నువ్వు మాత్రం ఎందుకు నమ్మట్లేదు? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తానని తెలియగానే వెంటనే వచ్చి నీతో చెప్పాలనుకున్నాను, కానీ నీకు తెలిసే తన మా ఇంటికి వచ్చిందని చెప్పింది. అందుకనే నిజమంతా నీకు తెలుసు అనుకున్నానమ్మా. ఎవరో చెప్పిన మాట నమ్మి పాపం తన మనసులో ద్వేషాన్ని నాటి ఇప్పుడు ఇలా తలదించుకునేలా చేశావే. పెళ్లి చేసుకుని చల్లగా ఉండాల్సిన పిల్ల తన జీవితాన్ని నాశనం చేశావే. నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయలేదే, మా అమ్మ నాన్న చెల్లెలు అందరూ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేశావు. ఒళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. ప్రేమించిన నా కొండలకి ఇదివో బహుమానం, నన్ను కన్న పాపానికి వీరికి దండన. టెలిఫోన్ బుత్ర ఎంక్వైరీ చేసా ఉన్నా, పక్కనే లేడీస్ కాలేజీ ఉండడం వల్ల ఏమై చేసిందో తెలియదు అన్నారు. ఒక ఆడపిల్ల వల్ల వాడు తప్పించుకున్నారు. అసెంబ్లీలో అపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నారు. ఇంతకు మించి మనం ఓపుగా ఉంటే వాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు. పెదవారి నుంచి 50 మందిని రప్పించండి. ఎవరు ఎదురు చూడే సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకని లేపేయవనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్నాడు చూడకుండా అడ్డగా నిలబడి చెప్పు. ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్న. మన వాళ్ళని పక్క నుండి ఉసికల్పమనం. రాత్రి సరిగా 10:30 ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమనం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్లో ఫోన్ తీయకూడదు. కొత్త డ్రైవర్కి చెమట్లు పట్టాయంట్రా వీరభద్రం మీద ప్రేమతోనా? వాడు ఏ ఉన్నాడో ఎవరు ఇక్కడ పంపించాడో పంపిన వారికి వీరభద్రంకి సంబంధం ఏంటో ఎన్క్వైరీ చేయి. పెళ్లి ఏమిటన్నయ్యా? వద్దమ్మా,
ఎప్పుడు నాన్న గురించి మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బావా, నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడేరా మనిషి? నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా, మా అమ్మ నాన్న దేవుళ్ళురా. ఆయన్ని చంప నుండి ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా, నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తన నా మనసులోనే ఉంది, కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళింది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను చెప్తే నువ్వు వింటావా? వెళ్ళా, అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా, వాళ్ళ నాన్నం చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి, కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోల్పోతున్నావు తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది, కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాప వద్దు నాన్న, వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం, నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి, ఎప్పుడు చూసినా తప్పు నేను ఇలా తీసుకుని, ఇంతకే నన్ను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఒంటరిగా రానా. ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? మాణిక్యం రమ్మని చెప్పాడు. కూడా ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్దాం అంటే భయపడుతున్నాడు, ఒంటరిగానే వెళ్ళొస్తా. వద్దొద్దు సుబ్బారావు. అయ్యా, అన్నతోటి వెళ్ళు. సరే, రెండు కత్తులు తీసుకెళ్ళు, లోపలే దాక్కుని చూడు. బెజవాడ పెద్ద దగ్గర ఎంక్వైరీ చేశాను, ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా. జీతం తీసుకునేది మాయ గారి దగ్గర, పనిచేసేది వీరపద్రానిక. మన సత్యమూర్తి అన్నని దగ్గర మనుషులు చంపేశారు అయ్యా. నరికేసి ఉండేవాడయ్యా, కానీ ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కబురు మీకు అందకుండా పోతుందని నోరు మోసుకుని ఉండిపోయినయ్యా. కరెంటు కట్ చేస్తారట, ఫోన్ చేస్తే పోలీసులు రారట, పదవిలో ఉన్నావన్న పొగరు. సరే, అందరూ ఇళ్ళకి వెళ్ళండి, మీ మీ పెళ్ళాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోనే ఉండండి. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీరు ఒక్కరే వాడితో పోరాడతారా? మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము మా పిల్లలను వాటేసుకుని పడుకుంటాం అనుకున్నారా? ఇన్నేళ్ళు మా అందరి కోసం మీరు ఎంత కష్టపడారో తెలుసాయి గారు. ఈ రోజు మీకు సమస్య వస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకున్నారు? మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఒకడు మీ ఇంట్లోకి దూరి మీ మీద చెయ్యేసాడంటే అదంతా మేము సత్యాగే జరుగుతుందయ్యా. శివ, సత్యమూర్తి అన్న ఇంటికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంత మంది వచ్చినా సరే ఒక్కరు కూడా వదిలిపెట్టాం, నరికి బాగా.
ఎవడు చేస్తారా కట్టుకో కండగా నరికేస్తాం మీ వీధిలోకే కాదయ్యా ఈ వీధిలోకి ఎవరు వచ్చేస్తారా నరికి పోగులు పెట్టేస్తాం అన్నా మెజార్ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి 10:30కి సరిగ్గా మన ఊరు పొలిమేలకు రాగానే మనకు ఫోన్ చేస్తారు. మనం సిగ్నల్ ఇస్తే చాలన్నా. ఆ వీరభద్రులు చేస్తే పులివెందుల వాళ్ళు మళ్ళీ వెతుకుంటూ వస్తారు. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. మీరు ఆ సత్రంలో ఉండి పని పూర్తయిన తర్వాత రండి. కలిసి సరే మీరు అందరూ బయలుదేరండి. నాన్నా మన ఊరు అంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యను కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతుల్లో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారి ఉంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి ఇద్దరు చెంచాలు. వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అది నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలజ్లో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగే నేను తిరిగి వచ్చేస్తాను. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరణ అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వేడ్చావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ, నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికివాడి చేయకు. భగవంతుడా, ఏడుకమ్మా, ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదు అనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల, దానికి నేనే సమాధానం చెప్తానరా? చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదనా, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలాడు పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. సార్, మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఊళ్ళో కరెంట్ కట్టవగానే అన్ని ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే, ఫైర్ ఇంజిన్లు వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గడ్డి వాళ్ళు అన్నిటి తగలబెట్టేయండి. పోలీసులే మనం పిలిస్తే రారు, ఫైర్మెన్ ఎవరు పిలిచినా వస్తాడు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకల్లో ఉండదు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే బాబు, నేను వస్తాను. నేను బ్రహ్మచారినే, నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా. కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. మన సత్యమూర్తన్నం చంపిన ఆ దొంగ నాకుడికి పీక్ కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్న టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. Oh!
వాళ్ళు పక్కనే ఉన్న రేలి పొదలో ఉన్నారు. నేను పూర్తిగా నరకలేదు, పైపైనే నరికాను. నేను చెప్పినట్టు విని నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదు, ఇక్కడ గిలిగిలా కొట్టుకుని చావు నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మూరు గుడి పక్కన ఉన్న కొలం దగ్గర బంధించి ఉంచావన్నా. నిజంగానే అంటున్నావా అన్న? వెంటనే రానా. అన్న ఎక్కడికి వెళ్తున్నారు? మరి నా చింతలతో నడకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడికి రాజాయి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. నా కుటుంబాన్ని లేపేస్తావా? భద్రమని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు? నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. చెట్టు వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళు ఎందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం, మా నాన్న ముఖ్యం.